ఏమైందమ్మా హేమంత్కి? పని చేసుకొని వచ్చినా వచ్చి 12:30 ఒకటి అవుతుంది. అన్నం నేను ముగ్గురం కలిసి ఆరోజు నేను కూర కూడా ఏం చేయాలి, చారు ఉంటే చారు వేసుకొని తింటున్నాం. తిన్నాము ఒక 5-10 నిమిషాలు పైన నెట్ కోసం పోయేస్తాం మమ్మీ. ఎప్పుడో ఒకసారి 5 నిమిషాలు అంటే వద్దురా మధ్యాహ్నం ఒకటి అవుతుంది అంటే ఎప్పుడో వస్తాం మమ్మీ అని పోయిండు పైకి. ఊపిరితిత్తులు అనేది బాబుకు కనిపించలే ఇంకా. ఇక్కడ సైడ్కి ఒక హోల్ ఇక్కడ ఒక హోల్ చేసిరు బాబుకు, చేసి గాలి పెట్టి ఇక్కడ నెత్తి కుట్లేసిరు. ఇక్కడ కాలు కట్టు కట్టిర్రు అప్పుడు ఇంకా అపోలోనే. ఇది నేను చూడలేదు. తర్వాత 2 రోజుల తర్వాత మా ఆయన చూసి, మీరు చూడకపోతే డాక్టర్లు కూడా చూడలేదా? వాళ్ళు కూడా చూడలేదు. బాడీ మొత్తం చెక్ చేసిన తర్వాత ఈ చెయ్యి అసలు ఈ చెయ్యి లావు ఉంటుంది కదా, చూస్తే ఈ చెయ్యి లావు అనిపిస్తుంది. ఏందని అడిగితే అప్పుడు చూసి వాళ్ళు స్కానింగ్ చేస్తే ఏరిపోయింది. బాబుని అంబులెన్స్ వేసేటప్పుడు మాకు అసలు పిల్లగాడు బతకడని చెప్పారు మేడం. నెత్తిలు కూడా రక్తం గడ్డగట్టింది, ఎప్పటికైనా డేంజర్ అతను కూడా చెప్పారు. దేవుని దయో మతి మార్పు వస్తుంది, ఎవరిని గుర్తుపట్టకపోవచ్చు అని కూడా అన్నారు. మా దగ్గర మూర్తులలో బంగారం ఉంటే అమ్ముకుని, ఇప్పుడు నా దగ్గర బంగారం కూడా ఏం లేదు మేడం. ఇది కూడా ఉట్టి షాప్లో తెచ్చుకొని వేసుకుని హాస్పిటల్ ఉట్టికి వచ్చినని చెప్పేసి కమ్మలు బుట్టాలు ఉంటే అన్నీ అమ్మేసుకున్నా. మా కొడుకు బతికే సాలన్నది ఒక్కటే మేడం. పాప కూడా 11 సంవత్సరాలు ఉంది. ఆమె కూడా పాప అందరు మందిల దగ్గరే ఉంది. ఆమె కూడా సొంత అని ఉండి కూడా లేని వాళ్ళకి అయిపోయాం మేడం. మేము మనం పాప కడుపు నొప్పి అని ఏడుస్తుంటే నాకైతే మస్తు బాధ అనిపించింది మేడం. ఈ బతుకుంటే బాగా లేనని అనాథ ఆశలు పోయి ఉండడం బెస్ట్. మాకు ఇంతమంది ఉండి కూడా లేని వాళ్ళకి బతుకుతున్నాం అని. మొన్న కరోనా టైంలో కూడా మొత్తం హాస్పిటల్లే ఉన్నాం. బయటనే చెట్ల కింద ఎవరైనా ఇస్తే పెట్టుకొని తినడం, అది రాత్రిపూట ఖరాబ్ అయితే కూడా తిని పండుకున్న రోజులు ఇవ్వడం. ఎట్టు తిన మా కొడుకు మాకు బతకాలని అది ఒక్కటే మేము పట్టుదలగా పెట్టుకున్నాం. ఎట్లా పడిపోయాడు మరి? గోడ ఏమైనా ఎక్కాడంట? అక్కడ పోయి కాలు నిలబడాడంట మేడం, ఫోన్ పట్టుకొని నిలబడాడంట. ఎవరైనా తోసేయటం అట్లా ఏం లేదు అంటున్నాడు మరి వాడు. అంటున్నాడు మళ్ళా నల్లగా ఉంది మమ్మీ నాకు ఇట్లా వచ్చి ఇట్లా కళ్ళు మూసిరు ఇట్లా దొబ్బిరు, తర్వాత ఏమైంది నాకు తెలియదు అంటున్నాడు. మాకు తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి లేరు, మేము సొంతంగా పెరిగాం. ఈమె కూడా తల్లిదండ్రులు చిన్నప్పటి లేరు. మా అంతకు మేము పెరిగి పెద్ద అయ్యి మా పిల్లలు మంచిగా చూసుకోవాలని సొంత టైంలోనే ఇంత ఆపతున్న టైంలో సొంత వాళ్ళు దూరం అయ్యారు మేడం. మాకు నాకున్నది ఒక అక్క కూడా మా కొడుకుకి ఇట్లా అయ్యిండు వాడు అంటే కూడా ఇట్లా వచ్చి చూసి వెళ్ళిపోయింది. కానీ వాడు కళ్ళు తెరిచి ఇట్లా నోటి నుంచి మాట మాట్లాడుతున్నట్టు ఇట్లా వచ్చి చూసింది కదా అక్క, ఫోన్ చేసింది కాదు. మా సొంత అక్క మంది కూడా ప్రశ్నలు ఇంత సొంత కొద్దిరేపు అసలు నమ్మనికి లేకుండా నీ చిక్కులు నీవి ఎవ్వరు విడిపించరుగా. వాడు అంత కింద పడ్డాడు పైనుంచి ఆయన కూడా. మా వాళ్ళు చాలా మంది చాలా అన్నారు మేడం నన్ను, కానీ నన్ను వాళ్ళు అన్న కూడా నాకు బాధగా లేదు. కానీ నా కొడుకు నాకు మంచి కలడు, నా పిల్లగా నేను పైనుంచి తోసుకుంటారా మేడం? నేను కన్న పేగు బంధము 9 నెలలు మోసి కన్నరా ఇప్పటికంట నీ పిల్లగా నువ్వే తోసుకున్నావా, నా పిల్లగా నేను తోసుకుంటారా మేడం? లోకమంతా నన్ను ఒంటరి చేసి అదే ముక్త దేవుళ్ళు నా కొడుకు మంచిగా నా తోటికి ఇంతకు ముందు ఎట్లా ఉన్నాను అట్లా వస్తే నాకు అదే సాల్ దేవుడు అని ప్రతిరోజు ప్రతి నిమిషం అదే కోరుకుంటాను నేను దేవుణ్ణి.